మనకి ఏకవింశతి పత్రాలలో కొన్ని లభ్యమవుతాయి కొన్ని లభ్యం కావు ఎక్కువగా రామాఫలము సీతాఫలము అనేటువంటి పత్రిక పత్రి అనేటువంటిది వృక్షానికి సంబంధమైన ఆకులు పత్రి పూజిస్తూ ఉంటాము సీతాఫలం గురించి ఆ యొక్క వైద్య రంగంలో ఉన్నటువంటి వైశిష్టత మాకు చెప్పాలి ఈ సీతాఫలం అనేటువంటి మొక్క అది యాక్చువల్గా వృక్షజాతికి చెందింది కానీ మరీ పెద్ద మొక్క అవు జా జామ చెట్టు కన్నా కూడా చిన్నగానే ఉంటుంది ఇది ముఖ్యంగా మనం పెరట్లోనూ చాలామంది ఇళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే అడవుల్లో ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రదేశాలు తెలంగాణలో కూడా సీతాఫలం చెట్లు ఎక్కువగా విరివిగా చూస్తూ ఉంటాం ఈ వినాయక చవితి సమయంలో ఇలా కాయలు ఇలా ఉంటాయి అంటే కొంచెం పిందెల్లాగా ఉంటాయి అనమాట ఇంకా వినాయక చవితి అయ్యాక చాలా పెద్దగా అవడం చాలా మధురంగా ఉండడం సీతాఫలం అందరికీ తెలిసింది సో ఇది ముఖ్యంగా మనం మెడిసినల్గా ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచిస్తే కనుక దీని ఆకుల్ని కానీ లోపల గింజల్ని కానీ దంచేసేసి దాంతో కొబ్బరి నూనె వేసి ఆయిల్ తయారు చేసుకుంటే అది పేలు అంటాం కదా ఒకప్పుడు పేలతోటి పిల్లలు చాలామంది సమస్యలతో బాధపడుతుండాలి నలుగురు ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఉందంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పేలు వ్యాప్తి చెందడం అందరికి ఇంట్లో పేలతోటి పెద్ద సమస్య సో పేలు దువ్విని సపరేట్గా ఉండడం ఇవన్నీ కూడా వాడుకునేవాళ్ళు ఇప్పుడంటే ఈ షాంపూస్ వచ్చాక ఆ పేలను కూడా అవే తినేస్తున్నాయి కాబట్టి పెద్ద పేలు బాధ లేదు పిల్లలకి కానీ ఒకప్పుడు చాలా అవసరం కాబట్టి ఇలా సీతాఫలం గింజలతోటి ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకుని దాన్ని అప్లై చేసేసుకుంటే పేలన్నీ కూడా దానికి రాలిపోవడం అనేది కూడా చూసేవాళ్ళం సో అంత విశిష్టమైంది సో ఈ మొక్క ఏంటంటే ఇంకోటి దీని ఆకుల్ని దంచేసేసి మనం ముక్కులో వేస్తే కనుక కొంతమంది మూర్ఛ అంటాం కదా ఫిట్స్ వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ లేచి కూర్చుంటారు అలాగే కాళ్ళకి నారీ కురుపు అని చెప్పేసి మనకి పల్లెటూరులో మనం ఎక్కువగా తిరుగుతూ ఉండడం అప్పట్లో ఇంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళకి కూడా బురదలో తిరగడం ఆ నీళ్ళల్లో ఎప్పుడు పాచి అలాగా కాళ్ళు కాళ్ళు పాచిపోయి ఉండేవి కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా అవి లోపలికి ఇన్ఫెక్షన్స్ రావడం నారీ కురుపు అని చెప్పేసి స్పెషల్గా ఉండేదన్నమాట సో వాళ్ళకి ఏంటంటే ఈ సీతాఫలం తైలం ఇందాక చెప్పినట్టుగా తైలం తయారు చేసుకుని దాన్ని రాత్రిపూట కాళ్ళకు రాసేసుకొని వదిలేసిస్తే పొద్దున చక్కగా కురుపులు మానిపోవడం నాడి వ్రణాలు అవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉండేది ఇంకా ఏంటంటే ఇది కొంతమందికి అది మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎక్కువసేపు కూర్చోవడం మొక్కడం ఇవన్నీటి వలన ఏంటంటే ప్రొలైఫ్స్ ఆఫ్ యానస్ ఉంటుంది రెక్టం అనమాట అంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్రేవు అంతా కూడా విరేచనం బ్రేవు సో అలాంటి వాళ్ళకి ఈ ఆకులతోటి తయారు చేసినటువంటి రసాన్ని అప్లై చేసేసి రాత్రి అంతా అలా ప్యాక్ లాగా పెట్టేసిస్తే కొన్నాళ్ళకి దాన్ని ఆయుర్వేదం గుదభ్రంశం అంటాం అనమాట ఆ గుదభ్రంశం తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సో నోట్లో ఉండేటువంటి పుళ్ళు తగ్గడానికి కూడా ఈ సీతాఫలం ఆకులతోటి డెకాక్షన్లా పెట్టుకొని మన పుక్కిలు పడితే నోట్లో పుళ్ళు కూడా బాగా పనిచే తగ్గుతుంది సో ఇలాగా ఏంటంటే మనం వాడేటువంటి వినాయకుడు సమర్పించే ప్రతి పత్రంలోనూ కూడా అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నాయి వాటి గురించినటువంటి వివరాలన్నీ మనం తెలుసుకుంటూ అవగాహన ఎంత ముఖ్యమో ఆదరణ ఎంత అవసరమో ఆచరణ అంతకన్నా అవసరం ఆయుర్వేదంలో పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే అవగాహన తక్కువే ఆదరణ అంతకన్నా తక్కువ ఆచరణ అసలు శూన్యం అనమాట సో మీరు ఆచరించడం మొదలు పెట్టండి వాటి నుంచి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రివెంటివ్ కేర్గా మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవడానికి ఆయుర్వేదం ఒక్కటే మీకు ముఖ్యమైనటువంటి అస్త్రం శస్త్రం కాబట్టి మనం ఈ పండుగ సందర్భంగా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నిజంగా దైవానుగ్రహం అనుకోవాలి థ్యాంక్ యూ